కూకట్పల్లి నియోజకవర్గం బాలానగర్ డివిజన్ ఫీరోజ్ గూడాలో ఈరోజు సత్యం శ్రీరంగం గారి సతీమణి ఇంటింటి ప్రచారం చేస్తూ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఎలాంటి అభివృద్ది పనులు బాలానగర్ డివిజన్ లో చేయలేదని, కాంగ్రెస్ పార్టీని ప్రజలు అందరూ ఆదరిస్తారని, ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి జిందాబాద్ జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ జిందాబాద్ సత్యం శ్రీరంగం గారు చేసేసి బాల్యం ఇండివిజువల్ నుంచి కార్పొరేట్ వరకు చేస్తున్న సత్యం శ్రీరంగం గారు ఇక్కడ అందరికీ సుపరిచితం. ఇప్పుడు ఈ ప్రచార కార్యక్రమంలో మేము చూసింది ఏంటంటే, ఇంతవరకు 5 ఇయర్స్ నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్న కార్పొరేటర్ చేసిన డెవలప్మెంట్ ఏమీ లేదు. ఆయన డెవలప్ అవ్వడం తప్ప ఇంకేమీ కనిపించలేదు. ఇక్కడ అందరూ ఎంత సఫర్ అవుతున్నారో, మొన్న వాటర్ వచ్చి సఫర్ అవుతున్నారు, ఇళ్ళలోకి వాటర్ వచ్చి, మనీ కూడా ఎవరికీ సరిగ్గా రాలేదు, నిజంగా మునిగిపోయిన ఇళ్ళకి రాలేదు. ఎక్కడ వాళ్ళకి ఎక్కడ బెనిఫిట్ ఉందో ఆ ఇళ్ళ వరకు మాత్రమే వాళ్ళు ఇచ్చారు. సో ఇవన్నీ చూస్తుంటే ప్రజలే వాళ్ళకి తెలిసి ఒక అవగాహన వచ్చింది, ఎవరికి ఓటు వేయాలి, ఓటేస్తే ఎవరు గట్టిగా ప్రశ్నిస్తారు అని చెప్పి. సో అందరికీ ఒకటే అభ్యర్థన, శ్రీరంగం గారికి ఓటేస్తే మీ అందరి తరఫు నుంచి ఆయన గట్టిగా ప్రశ్నిస్తారు, మీకు న్యాయంగా రావాల్సినవన్నీ మీకు రప్పిస్తారు. ప్రజల స్పందన కూడా చాలా అద్భుతంగా ఉంది. ఎక్కడికి వెళ్ళినా సరే కాంగ్రెస్ ఓకే ఒక అవకాశం ఇద్దామని చెప్పనే అంటున్నారు. టీఆర్ఎస్ ఇంతకుముందు ప్రభుత్వాలు మాకేమీ చేయలేదు. ఫస్ట్ ఎవరి ఇళ్ళకి వెళ్ళినా ఇదే మాట, ఇంతకుముందు ప్రభుత్వాలు వాళ్ళు బాగుపడ్డం తప్ప మాకేమీ చేయలేదని ఇదే మాట అంటున్నారు. అందుకని ప్రతి ఒక్కరు ఈసారి వాళ్ళ స్పందన చాలా బాగుంది, మా ఒక అవకాశం ఇస్తారని అనుకుంటున్నాను. జై కాంగ్రెస్. తప్పకుండా కాంగ్రెస్ గెలిపించి మన అభివృద్ధి చేసుకుందాం. గతంలో అందరూ మనకు ఇచ్చేసి డబల్ బెడ్ రూమ్ అని 10,000 రూపాయలు అని ఒక ఇల్లు లేదు. మేము ఇచ్చిన పట్టలకే అందరం డబల్ రూమ్ కట్టుకున్నాం. పట్టాలన్నీ మన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇచ్చిన నల్లరీలు వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిలబడాలి సార్. మన మోసపోయిన టీఆర్ఎస్ ప్రభుత్వం కార్మికులకు అంత రోడ్డు నవాదిస్తుంది. మనకి ఏదైనా నేర్చుకున్నా కూడా కొన్ని
మన వైఫ్ వచ్చింది. తప్పకుండా కాంగ్రెస్ గెలిచిందమ్మా, మన అభివృద్ధి పనులు మన ఫస్ట్ చేసుకుందాం. గెలిపిస్తాం. సత్యమన్నకే కాంగ్రెస్ పార్టీ.